తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇబ్బంది లేనటువంటి మంచి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పని మీరు భావిస్తారు, కానీ అది ప్రజాకర్షణకు నొచ్చుకోదు. కార్యాలయంలో చేసిన పని అధికారులకి మెప్పుకి అది నోచుకోదు. మనం కష్టపడుతున్నాం కానీ ఆ పడుతున్న కష్టం ఏదైతే ఉందో దానికి గుర్తింపు రావట్లేదు, ప్రజాదరణ పొందట్లేదు అని మీరు ఎంతగానో బాధపడతారు. ఇక్కడ ఆలోచన విధానంలో లోపం ఉందా, లేకపోతే చూసేవాళ్ళ దృక్పథంలో లోపం ఉందా అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఏది ఏమైనా ఏదో సాధించి గొప్పవాళ్ళైన వాళ్ళంతా కూడాను సామర్థ్యం వల్లనే కాలేదు. సామర్థ్యంతో పాటు ఎంతటి వాడికైనా కానీ కొద్దో గొప్ప అదృష్టం అనేది కలిసి రావాలి. లేకపోతే ఈ సామర్థ్యము అనేటువంటి దాన్ని ఆకాశంలోకి తీసుకెళ్ళలేదు. ఎంత గొప్ప ఉపగ్రహమైనా దానివల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా, దానికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నా, దాన్ని ఆకాశంలోకి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేటువంటి ఒక క్రతువు అనేది తప్పకుండా జరగాలి, విజయవంతంగా జరగాలి. అప్పుడు మాత్రమే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా ఎంత గొప్ప ఉపగ్రహం చేసుకొని ఇంట్లో పెట్టుకొని లేకపోతే గ్రౌండ్లో పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఉపయోగం లేదు కదా. అదేవిధంగా మీకు నడుస్తున్న ఏలినా శని ప్రభావం వల్ల మీరు చేసే ఏ పని కూడా రాణించే అవకాశం లేదు. అందుకని అదృష్టవంతమైన రోజుల కోసం అఘోరపాశుపత హోమం చేయండి. శనేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మంచి ఫలితాలని పొందండి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.